दरिद्र को जीवो जारी वेस्ट फिल ऑफ इंडिया మా విలేకరులు ఒక్కసారి గూగుల్ మొబైల్ లేను అంత దగ్గర మొబైల్ లేను మీరు తీరు అనుకోసారి మొబైల్ తీసి వేస్ట్ గూగుల్ ఓపెన్ చేసి వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా అని ఒక్కసారి కొట్టుర్రు కొట్టురన్న చూడ మన చూస్తాను చూడన్న చూడే ఎవరు వచ్చింది వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా చేశారు ఒక వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన వేస్ట్ జీవో ఇది दाँसपेट पड़े अवना कदा अंके निन्न मन चपना उद्योग उपाध्याय वर्ग बाधपड़ी मूर्ख दोषाले अभी ग्यारंटी इतना ग्यारंटी लेरू भयपड़ी बाधपड़ी ट्रांसफर रे संवसर आईना गुड़क गल మీరేం భయపడకండి అక్కడ ఇల్లు కొనుక్కోకండి ఇక్కడ ఇల్లు అమ్ముకోకండి రెండు సంవత్సరాలు కష్టపడండి రెండు సంవత్సరాలు మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది వచ్చిన రోజు జీవం తీసుకుపోయి సవరిస్తాం అందరికీ న్యాయం చేస్తాం ఆ తీసుకుపోయి చిత్తపరిస్తాం ఏం పాపం చేసిరన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇవాళ వాళ్ళే కదా తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల సమ్మ పేరుతో ఉద్యమం చేస్తే ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నది ఆ రోజు ఉద్యమం చేయకుండే ఉద్యోగస్తులు ఉద్యమం చేయకుండే ఉపాధ్యాయులు ఉద్యమం చేయకుండే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వాళ్ళ కాదు ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించకపోవడం ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు భార్య భర్తలు విడగొట్టాడు భర్త ఒకడ భార్య ఒకడ పిల్లలు ఒకడ స్పౌస్ నా స్పౌస్ పెట్టున కొట్టాలి వచ్చి మూర్ఖుడు సీనియర్స్ జూనియర్స్ మధ్య కొట్టాడ వచ్చిన మూర్ఖుడు లోకల్ నాన్ లోకల్ తో కొట్టాడ వచ్చి తగుల్ బాజీ ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ పెడుతున్న ఇబ్బంది పెడుతుంది దివ్యాంగులకు అవకాశం ఇవ్వలే ఇలా వీడియోస్ కు అవకాశం ఇవ్వలే ఏ జిల్లాలో సీనియారిటీ లిస్ట్ లేదు ఈ జిల్లాలో కూడా సీనియారిటీ లిస్ట్ లేదు అంత తప్పు కూడా తడక ఉంది నిన్న గాక హెడ్ మాస్టర్ల పరిస్థితి అలా మల్టీ జోన్ ట్రాన్స్ఫర్స్ పెడుతుని చేస్తే 200 కిలోమీటర్ల పైగా వేరియాల హెడ్ మాస్టర్స్ అందరూ కొన్న స్థానికతను పక్కకు పెట్టి అలా 317 జీవో జారీ చేసి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి ఆలోచన అవసరం ఉంది ఈ జిల్లాకు సంబంధించి ఇలా పేపర్లు వచ్చింది అలా సహనాజ్ అనేటువంటి సోదరి సహనాజ్ బేగం అనే సోదరి అలా హిందీ పండి మహబూబ్ నగర్ జిల్లాలో దివ్యాంగురాలు మే వనపర్తి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారని ఇక్కడి నుంచి హ్యాండిక్యాప్ ఆమే ఇవాళ జ్యోతి అనే టీచర్ను పాత పోస్టింగ్ జనగామ జిల్లా అయితే ఇప్పుడు గార్ల మండలం మహబూబాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తే దాదాపు 220 కిలోమీటర్ల దూరానికి ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళ భర్త కానిస్టేబుల్ ఇక్కడ ఆ కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఇవాళ కేసీఆర్ మమ్మల్ని కొట్టిస్తాడు పోలీసులతో కొట్టిస్తుడు కానిస్టేబుల్ కొట్టిస్తున్నాడు మమ్మల్ని కొట్ట వాళ్ళకైనా ట్రాన్స్ఫర్ చేయకుండా చూడంటే ఇలా కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసిండు ఎస్ఎల్ ట్రాన్స్ఫర్ చేసిండు సిఎల్ ట్రాన్స్ఫర్ చేసిండు ఏం తప్పు చేసిరన్న టీచర్లు ఏం తప్పు చేసిరన్న ఉద్యోగులు ఇవాళ మన న్యాయబద్ధంగా స్థానికత కోసమే కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇవాళ వలసలు పోయి ఇవాళ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి నా వరంగల్ లో ఉన్న ఒక టీచర్ వరంగల్ లో 6 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న ఒక టీచర్ ఇలా హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే ఇవాళ ఈమె అక్కడికి బదిలీ అయిపోయిందన్న ఇక్కడ మొత్తం సర్వీస్ అంతా జీరో అయ్యి తల్లి గారి నుంచి అత్తారికి పోతే ఆ కూకట్పల్లిలో ఉన్నటువంటి ఆ టీచర్ ఇవాళ స్థానికురాలు కాబట్టి ఇవాళ కర్ణాటక బార్డర్ కు ట్రాన్స్ఫర్ చేసిందన్న నా తల్లికి చెందకుండా అయిపోయింది నా అత్తగారికి చెందకుండా అయిపోయింది వాళ్ళ చివరికి కర్ణాటక బార్డర్ పోయి ఉద్యోగం చేసే పరిస్థితి వస్తే వాళ్ళు ఎవరి కోసం ఈ జీవోను జారీ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది మా ఉపాధ్యాయుల కోసం భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తే ఇక్కడ ఉన్న భరత్ గౌడ్ అన్న ఇలా సంఘీభావంగా కరీంనగర్కి వస్తే ఈ భరత్ గౌడ్ని ఇలా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుంటే భరత్ గౌడ్ పారిపోలే అన్న శక్తి పిండనా భారత్ మాతకి జయనన్న జరుపు సార్ నా మీద కాల్పులు జరుపు
నా తండ్రి ఈ పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం నా తండ్రి త్యాగం చేసిండు ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం నేను త్యాగం చేయడానికి సిద్ధమని చెప్పి షర్ట్ విప్పి నేరుగా ముందుకు వెళ్ళిన వ్యక్తి నా భరత్ గౌడ్ అన్న నా కార్యకర్తల కాళ్ళు విరగొట్టిరన్న నా కార్యకర్తల చేతులు విరగొట్టిరన్న నా కార్యకర్తలను జైలు పంపిరన్న అనే ఒక ప్రజలు గెలిపించిన పార్లమెంటు సభ్యుడిగా ఒక జాతీయ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పార్లమెంటు కార్యాలయంలో నేను ప్రశాంతమైన వాతావరణంలో కోవిడ్ నీకేం పుట్టింది కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది నా గేట్లను రంపాలతో కూస్తావా నా డోర్లను గ్యాస్ వెల్డింగ్తో కూస్తావా నా కార్యకర్తలను టియర్ గ్యాస్ కొడతావా నా కార్యకర్తల మీద ఫైరింజంతో దాడి చేసే ప్రయత్నం చేస్తావా నన్ను జైలుకి పంపుతావా నిన్ను ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు నేను మళ్ళా చెప్తున్నా నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు నా కార్యకర్తలను అరెస్ట్ చేసుకోవచ్చు నా కార్యకర్తల మీద లాటరీ జారీ చేస్తున్నారు yes ప్రతి సమస్య మీద స్పందిస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న రైతుల కోసం యుద్ధం చేస్తామన్నా జైలుకేనమన్నా రైతుల కోసం ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలి నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలి నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి యుద్ధం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న నా కార్యకర్తలు జైలుకేనన్నా